డిఆర్90బి నేను నిరచ రెవెన్యూ అధికారుల పట్ల ప్రజలు రైతులు ఆగ్రహంగా ఉన్నారని రెవెన్యూ అధికారులు వారి యొక్క పని తీరును మార్చుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భోనగిరి జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్ల ప్రజలు రైతులు ఆగ్రహంతో ఉన్నారని పనితీరు మార్చుకోవాలని యాదాద్రి భోనగిరి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో నాలుగు మండలాలు ఆలేరు యాదగిరిగుట్ట రాజపేట గుండాల రెవెన్యూ ఉద్యోగులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యోగుల విధి విధానాలు పనితీరుపై చర్చ బాధ్యతలు మరియు రెవెన్యూ చట్టాల పట్ల అవగాహనను వీఆర్ఓ ఇతర సిబ్బందికి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఇకనైనా మార్పు చెందాలని ప్రజలు రైతులు సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కంప్లైంట్ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఒక్క కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రమేష్ భువనగిరి ఆర్టీఓ వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ ఉపేందర్ రెడ్డి నాలుగు మండలాల తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ మీరంతా కోఆర్డినేట్ ఉండాలి, మీ ఎంపీటీసీలు మీ వార్డ్ మెంబర్స్ వాళ్ళందరితో ముంచుకుంటే మీరు ఒక గ్రిప్ పెట్టుకుంటే ఆ గ్రిప్ అనేది మీకు అందరితో పనిపిస్తుంది. గతంలో పట్టవాలంటే గ్రామానికి రాదు, ఎవరు వచ్చినా ఈమెయిల్ కలెక్టర్ వచ్చినా వీఆర్ఓ చావిడికి వెళ్ళేవాడు. పని చేసిన రోజు అక్కడే టీ దగ్గర భోజనం చేసే ఇంట్లో చేసేవాళ్ళు, ఎస్పీ వచ్చినప్పుడు అలాంటి డిపార్ట్మెంట్లో ఈరోజు మీరు ఏమైపోతారు, చురుకునైపోతున్నారు. ఏంటంటే ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మీ మీద పబ్లిక్ అంతే. సరే అదంతా తెలియదు, మన దురదృష్టం కనుక మనం పోయింది మనం తెచ్చుకుని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా లెఫ్ట్ ఓవర్ వర్క్ ఏదైతుందో అది చేయండి. దాంతోపాటు ఆర్డీఓ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, మండల్ కాకుండా విలేజ్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్, ల్యాండ్స్, ఈవెన్ బరియల్ గ్రాండ్స్ కూడా ఎన్ని ఉన్నాయనేది ప్రతి డాటా మీ దగ్గర. గతంలో మేము చేసినప్పుడు మొత్తం ఆఫీస్ బిల్డింగ్లు, స్కూళ్ళు, వెటర్నరీ డాక్టర్స్ హాస్పిటల్స్ ఎంత ఎన్ని ఉన్నాయనేది కూడా ఒక ప్రొఫైల్ ఉండేది. ఆ ప్రొఫైల్లో ప్రతి గవర్నమెంట్ అసెట్ అనేది పట్టవారి దగ్గర ఉండేది. ఎవరు వెళ్ళినా కూడా పట్టవారి దగ్గరికి అడిగితే పలాంటి దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయని తక్కువ చెప్పేవాడు. వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఒకటి చిట్టా తయారు చేసుకోండి, లేటెస్ట్ ఫామ్ని మన ఆన్లైన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, దానికి ఏజెన్సీ సర్వే నెంబర్ వారీగా రాసుకోండి. తర్వాత ఆఫీస్లో కూర్చొని ఎక్కడెక్కడ సర్వే నెంబర్స్ మనకి ఎక్కువ తక్కువ ఉంది, ఆర్ఎస్ఆర్ ఖాళీ అవ్వట్లేదు, ముందు ఆఫీస్లో కూర్చొని వెనక అంతా చూడండి ఎక్కడ దొరుకుతుంది. సో మనకి 19 చూస్తే ఒక్కోసారి 82 వరకు కరెక్ట్ ఉంది, 82 నుంచి జంప్ అయింది. ఎందుకైంది అని చూస్తే తెలుస్తుంది. స్కీమ్ తెచ్చినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసేది, మేము గతంలో చేసిన రోజు చెప్తున్నాము. అది దాని మెయిన్ పాత్ర ఎవరు, పట్టవారి పట్టలేదు. మంచి చదువుకున్న వీఆర్ఎస్తున్నారు ఈ గ్రామాలు, బీటెక్ చేసుకుంటున్నారు, చదువుకున్నారు, వాళ్ళకు కూడా వర్క్ చూపించండి, వాళ్ళతో కూడా వర్క్ తీసుకోండి. అలాంటి ఎలక్షన్ అంతా మాపడానికి చాలా చెప్తాం మేము కూడా. కనుక ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్ ఏంటంటే మన డిపార్ట్మెంట్కు సంబంధించిన, మన డిపార్ట్మెంట్ ఎందుకు బద్దమైపోతుంది, దాన్ని కాపాడడానికి ప్రజలకు ఒక భరోసా కల్పించి మా పట్టవారి మంచిగా చేస్తున్నాడు, మాకు పనులు చేస్తున్నాడు, 5% రివార్డ్ చేయడానికి అలాంటివి మీరు ఎంఆర్ఓ గారు చెప్పండి సార్, ఇవి చేయలేము సార్ అంటే అతను అక్కడ తిరుగుతాడు. మీ భుజాన్ని వేసుకొని మీరు మనం తిప్పకండి, ఒక మీరు తిప్పి తిప్పి 6 నెలలు చెప్తే ఒక మళ్ళీ ఎంఆర్ఓ వస్తాడు. ఎంఆర్ఓ గారు అని ఆర్డీ గారికి ఇక్కడ అక్కడ నుంచి కలెక్టరేట్ వస్తున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల బాగా మనము పేపర్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా మనం భయం అవుతున్నాము. రిజిస్టర్ డాక్యుమెంట్లో ఏమి ఇష్యూస్ లేవు. రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అతను పర్చేజ్ చేసినట్టయితే కొనుక్కున్న ఆయన అమ్మిన అంతా నా పేరు నమోదయ్యి ఉంటేనే ఆ 5 ఎకరాల్లో అమ్మడానికి నాకు అర్హత ఉంది. పౌతీ చేసిన తల్లి పేరు అట్టే పెట్టుకుంటే కొడుకు కూడా రాసి ఉంటాం, ఈ పేరు మనం వెనక్కి వెళ్తే దొరుకుతుంది. లేనివి ఎన్ని ఉన్నాయనేది మీరు రాస్తే కలెక్టర్ సిఎస్ కి రాసి పర్మిషన్ తీసుకుంటాం. కానీ సాధవ వేలాలు ఉన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పేర్లు కాస్ట్ కాలంలో రావాలి. కానీ నేను కొనుక్కున్న 10 ఎకరాలు, ఆ 10 ఎకరాలు భూమిని నాకు కొటేషన్ చేయండి అని పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇప్పుడు వీఆర్ఓకి ఇక్కడ ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేవు. వీఆర్ఓ కేవలం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. తహసీల్దార్ ఆఫీసులో నోటీసులు తామీలు చేయడం, ఫీల్డ్ స్థాయిలో క్షేత్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి
दरखास्तुनी వీఆర్ఓ చెప్పాలి ఆ చుట్టుపక్కల రైతులతో మాట్లాడాలి ఈయన కాసులో ఉన్నా అంటున్నాడు ఈయన ఎవరు కాసులో ఉన్నారు ఈయన ఎవరికి అమ్మాడు ఎవరు కొనుక్కున్నాడు అట్లాంటి సమస్యలు మనం క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు మాత్రమే వాటికి న్యాయం చేయగలుగుతాం. 8% ఏదైతే ఉందో మనకి కొంత కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్ చాలా వరకు కొన్ని సాల్వ్ చేయగలిగింది ఉండొచ్చు, కొన్ని లేవు. ఈ చిన్న పాస్బుక్స్లో కూడా అక్కడక్కడ పేర్లు తప్పులు పడడం కానీ లేదా కొంత ల్యాండ్ ఎగిరిపోవడం కానీ అలాంటి సమస్యలతో కూడా మనకి రైతులు మన దగ్గర వస్తున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము ప్రతి గ్రామం తీసుకొని ఈ పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ రైతు దర్బార్ పెట్టడం జరిగింది. ఈ రైతు దర్బార్లో ఏంటంటే ఒక టైం లిమిట్ అంటూ లేదు, ఒక గ్రామం ఇన్ని రోజుల్లో చేసి వచ్చేయాలని లేకుండా ఆ గ్రామంలో పూర్తిగా సమస్యలు మనం ఇవి చేయగలుగుతాం ఇవి చేయలేము చేయగలిగింది చేసేసి అక్కడికక్కడ చేయలేనిది మాత్రం మనము ఎండార్స్మెంట్ ఇచ్చేసి బయటికి రావడం అనేది ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీంతో రైతులు మా ఆఫీస్ చుట్టూ తిరిగేది సమస్య తీరాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదే టైంలో మనం ఇప్పుడు విఆర్ఓస్ని కొంతమందిని షిఫ్ట్ చేశాము కూడా. అయితే వాళ్ళకి ఒకసారి వాళ్ళ మీద కూడా మనం భారం పెట్టి కొంతమంది తెలిసి తెలియక కూడా కొన్ని పనులు చేస్తున్నారు. అందుకని అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు కల్పించి అదేవిధంగా మనకి కొన్ని దురదృష్టమైన ఘటనలు జరిగాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళు అధైర్యపడద్దనే ఒక ఉద్దేశం కూడా వాళ్ళకి చెప్పి ఈ మనకి ఇప్పటి వరకు మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఇంకా కొంత బ్యాలెన్స్ మిగిలింది కూడా మనము రైతులకి ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా త్వర తగిన పూర్తి చేయడానికి వాళ్ళకు ఒకసారి అవగాహన కల్పించడం జరిగింది. Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ Serenity. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.